ఆడా మగ పెద్ద చిన్న అనే తేడా లేకుండా చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటూ ఉంటారు. గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా ఆలయంలో దైవ దర్శనం తర్వాత గుడిలో కొద్దిసేపు కూర్చుంటారు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. మరికొందరు హడావిడిగా దైవ దర్శనం పూర్తి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నిజానికి దైవ దర్శనం తర్వాత ఆలయంలో కొద్దిసేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెప్తున్నాయి. స్థిరచిత్తంతో ఇహికత్వాన్ని మరిచి మౌన ధ్యానంతో కొంత సమయం దేవాలయంలో కూర్చోవటం శాస్త్ర సమ్మతమని పేర్కొంటున్నాయి. దేవాలయంలో అంటే దేవుని ఎదురుగా అని కాదు, దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు. అలాగే ఆలయ ప్రవేశానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆలయం ప్రవేశించబోయే ముందు మన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంతస్తు, హోదాను, గొప్పతనం పలుకుబడిని ఆలయంలో ఎక్కడ ఎవరి వద్ద ప్రదర్శించరాదు. ముఖ్యంగా మనలో ఉండే కోపాన్ని, అహంకారాన్ని, ఆధిక్యతను దేవాలయాల్లో చూపించరాదు. దేవుడు అందరికీ దేవుడే. దైవ కార్యాలకు అందరూ పెద్దలే. దైవ ప్రీతికి అందరూ పాత్రులే. దైవ పూజకు ప్రతి ఒక్కరూ అర్హులే. దైవ దర్శనానికి అందరూ సమానమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని నడుచుకోవాలని మన శాస్త్రాలు, వేదాలు ఘోషిస్తున్నాయి. విన్నారు కదా అండి, ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు రహస్యవాణి కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనుక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.